కాకినాడ జిల్లా జగ్గంపేట ఈ నెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను తన కుమారుడు తన అనుచరులతో తాడపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ తరఫున ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. తాను ఎటువంటి పదవి కాంక్ష కోరడం లేదన్నారు. కేవలం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మాత్రమే వెళ్తున్నానని అన్నారు. రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. ముందుగా నమస్కారం చెప్పుకుంటున్నాను అండి. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 9 మధ్య మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. ప్లేస్ వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. సార్ భారీగా వెళ్తున్నారని ఉన్నా ఎవరికైనా పిలిపించారా? నేను ఇంకా పిలిపివ్వలేదు సార్. నిర్ణయం తీసుకున్నానండి. మీరు కలవడానికి గల కారణం సార్ మీరు కలవడానికి గల కారణం వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను పూర్తి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీరు పోటీ చేయగలను? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను, సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషన్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్. మీరు అన్కండిషన్గా ఇస్తారు సార్? చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు, కంపల్సరీ పోటీ చేస్తారన్న ఆశకొలితే చాలామంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు, రాజకీయాల్లో ఉంటాను, వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాలు ఉన్నట్టే సార్. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్? ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, నేను సేవ చేస్తానండి. మీరు అధికారులు రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారులకు వచ్చినంత మీకు వాళ్ళంటే తెలియదు. అధికారం వచ్చినా కూడా నేను అడగనండి, మీ అంతా ఇవ్వాలంటే ఇవ్వండి. పూర్వం అయితే లెటర్ రాసిచ్చుకోనండి. అసలు వాయిస్ ఇస్తారని కూడా ఆలోచించుకోలేదండి.